అది విజయనగర సామ్రాజ్యంలోని ఒక చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో ఆదికేశవులనే బ్రాహ్మణుడు ఉండేవాడు. పౌరోహిత్యం చేస్తూ తన జీవనోపాధిని సాగించేవాడు. అతనికి శాస్త్రాలపై పురాణాలపై మంచి పట్టు ఉంది. తన పౌరోహిత్యం చెప్పటానికి ప్రక్కనే ఉన్న మరో పల్లెకు బయలుదేరాడు ఆదికేశవుడు. తమ గ్రామం నుండి ప్రక్క గ్రామానికి వెళ్ళాలంటే క్రూర మృగాలు ఉండే అడవిని తప్పనిసరిగా దాటాల్సింది. ఆదికేశవులు ఆ అడవి మార్గం గుండా వెళ్ళసాగాడు. అలా దట్టమైన అడవిలో చేరాడు. హఠాత్తుగా కొన్ని శబ్దాలు వినిపించసాగాయి. ఆదికేశవులకి ఆ శబ్దాలు విచిత్రంగా తోచాయి, కొద్దిగా భయాన్ని కలిగించాయి. అతడు చుట్టూ కలిగి చూశాడు. కాపాడండి, దూరంలో ఉన్న బావి నుండి ఆ శబ్దాలు వస్తున్నాయని గ్రహించాడు. బావి వైపు మెల్లిగా అడుగులు వేయసాగాడు. ఆ శబ్దాలు ఆ బావి నుండే వస్తున్నాయని నిర్ధారించుకున్నాడు. బావిలోకి తొంగి చూశాడు. ఎవరది? బావి లోపల సింహం కనపడింది. సింహం ఆదికేశవుల వైపు ఆశగా చూసింది. నువ్వా? ఈ బావిలో ఏం చేస్తున్నావు? ఓ బ్రాహ్మణ, నేను ఆహారం కోసం వచ్చి ప్రమాదవశాత్తు ఈ బావిలో పడిపోయాను. సహాయం కోసం ఆర్తనాదాలు చేసినా ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు మీరు వచ్చారు. 3 రోజుల నుండి తినడానికి ఆహారమే లేదు, పచ్చి మంచినీళ్ళు కూడా లేవు. నన్ను ఇక్కడి నుండి బయటకు తీసి పుణ్యం కట్టుకోండి. నేను నిన్ను పైకి తీసుకురాలేను. నువ్వు క్రూర మృగానివి, పైగా 3 రోజుల నుండి ఏమీ తినలేదని నువ్వే చెబుతున్నావు. ఓ బ్రాహ్మణ, నేను క్రూర మృగాన్నే కానీ సహాయం చేసిన వారికి అపాయం తలపెట్టేంత మూర్ఖుణ్ణి మాత్రం కాదు. నీవు నాకు సహాయం చేయకపోతే ఆకలితో అలమటించి మరణిస్తాను. ఓ సింహరాజా, నీవు చెప్పినది సబబుగానే ఉంది, కానీ ఇన్ని శాస్త్రాలు తెలిసిన నేను ఒక క్రూర మృగానికి బలి కావడం ఎంతవరకు సమంజసం చెప్పు. అందుకే నేను నీకు సహాయం చెయ్యలేను. ఓ బ్రాహ్మణ, శాస్త్రాలు తెలుసునని నువ్వే అంటున్నావు. ఒక ఆపదలో ఉన్న ప్రాణిని చూస్తూ పట్టించుకోకుండా వెళ్ళమని మీ శాస్త్రం మీకు చెబుతుందా? మన శత్రువైనా సరే ఆపదలో ఉంటే సహాయం చేయడం ధర్మమని మన పెద్దలు చెప్పినదే కదా, అది మీరు మరిచారా? ఆకలితో ఉన్న క్రూరముగం శాస్త్రాలు పురాణాలు వెళ్ళవేయడం హాస్యాస్పదంగా ఉంది. నా దారిన నేను వెళతాను. ఆగు బ్రాహ్మణ, వెళ్లే ముందు ఒక మాట విను. నీవు నాకీ సహాయం ఊరికే చేయనవసరం లేదు, నీకు తగిన ప్రతిఫలం ఉంటుంది. నిస్సహాయ స్థితిలో పడి ఉన్న క్రూరముగానివి, నీవు నాకేం ప్రతిఫలం ఇవ్వగలవు? నీవు నాకు సహాయం చేస్తే వజ్రాలు పొదిగిన ఈ బంగారు కడియాన్ని నీకిస్తాను. ఆలోచించుకో, ఎన్ని పూజలు ఎన్ని పౌరోహిత్యాలు చెబితే ఇంత సంపాదించడం సాధ్యమవుతుంది. సింహరాజా, నీవు ఎంత చెప్పినా నేను నీకు సహాయం చెయ్యలేను, వెళ్ళి వస్తాను. ఆదికేశవులు అక్కడ నుండి ఒడిబడిగా అడుగులు వేస్తూ బయలుదేరాడు. అతడి మనసు మొత్తం ఆ వజ్రాలు పొదిగిన కడియం పైనే ఉంది. ఎంత మరచిపోదామన్నా మరచిపోలేకపోతున్నాడు. ఆ కడియాన్ని మరచిపోలేకపోతున్నాను. అది నా సొంతమైతే చాలా గొప్పగా బ్రతికేయవచ్చు. ప్రతిరోజు ఇన్ని మైళ్ళు నడిచి పౌరోహిత్యం చేస్తే వచ్చేది కొంచెం డబ్బు. అది చిన్న చిన్న ఖర్చులకే సరిపోతుంది. ఆ కడియాన్ని ఎలాగైనా సొంతం చేసుకుంటాను.
ఆదికేశవులు ఆ సింహం ఉన్న బావి దగ్గరికి బయలుదేరాడు. మహారాజా, నేను చాలా ఆలోచించాను. ఆపదలో ఉన్న ఒక మృగాన్ని వదిలి వెళ్ళడం నాకు నచ్చలేదు. అందుకే నీకు సహాయం చేయడానికి వచ్చాను. ఆదికేశవులు తన నడుముకు ఉన్న రుమాలు తీసి ఆ సింహానికి అందించాడు. దాని సహాయంతో సింహం పైకి వచ్చింది. ఓ పవిత్ర బ్రాహ్మణ, నీకు ధన్యవాదాలు. నేను జీవితంపై ఆశలు వదులుకున్నాను, అలాంటిది నన్ను రక్షించావు. మృగరాజ, ధన్యవాదాలు తర్వాత తెలుపుకోవచ్చు. ముందు ఆ కడియాన్ని ఇలా ఇవ్వు, నేను వెళ్ళాలి. నీకు బాగా తొందరగా ఉంది, నేను నిన్ను పంపిస్తాను. సింహం బ్రాహ్మణుడిపై పడి దాడి చేసి చంపేసింది. ఆదికేశవులు అత్యాశకులోనే బలహీన క్షణంలో తీసుకున్న నిర్ణయం అతడి ప్రాణం తీసింది.